అప్ కి బార్ 400 కి బార్ పార్ అంటే 400 పైగా నన్ను పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి అనేది ఓ కొత్త ప్రపగండ. గతంలో మీకు తెలుసు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అదేవిధంగా బ్లాక్ మనీ 15 లక్షలు ప్రతి ఇంట్లో పెడతా అన్నాడు, అది కూడా ఎవరికి ఇవ్వలే. అంతటే కాకుండా ఆనాడు మహాత్మా గాంధీ పబ్లిక్ సెక్టర్లను నియమిస్తే ఈ పబ్లిక్ సెక్టర్లు కూడా ప్రైవేట్ పరంగా ఉపయోగించుకొని ప్రైవేట్లకు అదానీ అంబానీలకు అమ్మేస్తుండంటే ఆయన ఎంతవరకు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తుండో జనంకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన మాటలే ఎక్కువ చెప్తాడు కానీ జరిగేది లేదు. అంతేకాదు ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత బడుగు బలైన వర్గాల సంగతి తెలుసుకున్నాడు, వారికి సరి అయిన న్యాయం చేయాలి అని ఎక్స్రే అన్నాడు. అట్టడుకున్న ఎస్సీ బీసీల స్థితిగతులు తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. అంతటితో ఆగలే, మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను కూడా మేము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తామంటూ, వీళ్ళు కేవలం ముస్లింలకు ఎలాంటి ఛాన్స్ లేదని చెప్పడం అనేది అంత దుర్మార్గం ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు పోరాడిండ్రు, కానీ ఇవాళ ముస్లింలను దూరం చేయాలనే ఆలోచన కేవలం హిందూ ఓట్లతోటే తన ప్రభుత్వం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. దానికి రాహుల్ గాంధీ గారు సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తిగా రేపు జరగబోయే తుక్కుగూడ మీటింగ్ లో హిస్టారికల్ మీటింగ్ అవుతుంది. ఇవాళ అన్నాడు సామాజిక న్యాయం గురించే మా మేనిఫెస్టో ఉంటుంది, అట్టడుగున ప్రజానీకానికి న్యాయం చేయడమే మా ఉద్దేశం, మాది సెక్యులర్ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ కనుక ఈ భారతదేశంలో ఏదాని భేదాభిప్రాయాలు ఉన్నాయనేది చెప్పాడు. రేపు జరగబోయే ఏదైతే తుక్కుగూడలో గతంలో సోనియా గాంధీ 6 డిక్లరేషన్ తర్వాత ప్రజలలో మార్పు వచ్చింది, సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది, అదేవిధంగా 6 డిక్లరేషన్ చేస్తానన్నారు, దాన్ని నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు, కేబినెట్ లో డిస్కషన్ అయింది, బీసీ కులాలను కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది, దానికి కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. రేపు జరగబోయే ఈ మేనిఫెస్టో యావత్ భారతదేశంలో హిస్టారికల్ బార్ ఏది జరగబోతుంది, దీనికి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ వేవ్ జరుగుతుంది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ వేవ్ జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీల వారు ఎప్పుడు రావాలి, మా పార్టీలో ఎప్పుడు రావాలి అంటున్నారు. రేపు ఈ జనాభా 10 లక్షల కంటే మించిపోతుంది, 10 నుంచి కాదు 12-13 లక్షల మంది వస్తారు. తప్పనిసరిగా ఈ సభ ద్వారా యావత్ భారతదేశంలో తెలంగాణ ఒక దిక్సూచి అవుతుందనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు కాంగ్రెస్ వైపుకే చూస్తున్నారు, నరేంద్ర మోడీ అబద్దాలు చెబుతున్నాడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ అవినీతి అంతా బయటపడ్డది, ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ గాని అదేవిధంగా కాళేశ్వరం ఇష్యూ గాని మేటిగడ్డ ప్రాజెక్టు గాని ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్ అయింది. అందులో భాగమే ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి తర్వాత జారిపోతున్నారు. గతంలో మీరు చేయలేరా భయ్, 19 మంది ఉంటే 12 మందిని తీసుకున్నారా లేదా? అదే ఇవాళ ప్రజలలో ఆలోచన వచ్చింది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. కానీ నాది ఒక్కటే నా ముఖ్య ఉద్దేశం, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం అన్యాయం జరగొద్దని రేవంత్ రెడ్డిని కోరుతున్నా. అదేవిధంగా కార్యకర్త అనేవారికి న్యాయం జరిగితేనే రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా 14 సీట్లు గెలవడానికి శాయశక్తులకు కృషి చేస్తాం. అందులో భాగం నేను కూడా నా వంతు బాధ్యతగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలు తిరిగాను, అదేవిధంగా నాకు ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా హనుమంతరం అంటే కాంగ్రెస్ అంటేనే హనుమంతరం అనే జనం ఇవాళ నాకు అవకాశం ఉన్నది. ఎక్కడికి పోయినా జనం వస్తారు. రేపు సభ ఇది హిస్టారికల్, తెలంగాణ సభ కాదు, యావత్ భారతదేశానికే దిక్సూచి. తెలంగాణలో ఏ విధంగా అయితే వేవ్ జరుగుతుందో అదే వేవ్ గా ఇవాళ నరేంద్ర మోడీ
రాహుల్ గాంధీని అంటున్నాడు నేను ఏం చేయలేడు, అరే నువ్వు అబద్దాలు చెప్తావు, మేము ఏదైనా చెప్పింది చేసి చూయిస్తావు, రేపు సభను అత్యధిక మెజార్టీతో జనం రావాలి, మేనిఫెస్టో వినాలి, వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలవడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి, కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి, లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.